నమస్తే నమస్తే అండి తమ్ముడు మీ పేరు నా పేరు చోడపిల్లి రామారావు ఊరు మాది గ్రామం హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా ఏంటైతే ఈ గ్రామం పరిస్థితి ఏంటి ఏం చదువుకున్నావా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకున్నానండి ఏమి మరి ప్రభుత్వం ఏమైనా జాబ్ ఏమి తీసామని అన్నారు కదా మరి అటు గురించి అంటావు ప్రభుత్వం అయితే జాబ్ నోటిఫికేషన్లు తీసే పరిస్థితులు అయితే లేవు ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు కానీ రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు మా మత్స్యకారులకు అయితే ఇప్పుడు మా మన శ్రీకాకుళం జిల్లాలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత సుదీర్ఘమైన తీర ప్రాంతం గల జిల్లా ఏదంటే మన శ్రీకాకుళం జిల్లా కానీ ఇక్కడ మన గ్రామాల్లో మా మత్స్యకారు గ్రామాల్లో ఎక్కువగా కులవృత్తి పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మా గ్రామాల్లో కులవృత్తి చేసుకునే పరిస్థితులు అయితే ఏం కనిపించడం లేదు ఈ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఇటు ఇచ్చాపురం నుంచి అటు రణస్థలం మండలం డొంక్ డొంకూరు నుంచి దోనిపేట వరకు కూడా ఒక్క మినీ జట్టు కూడా ఒక ల్యాండింగ్ సెంటర్ కూడా నిర్మించే పరిస్థితి అయితే కనిపించలేదు ఈ ఈ నాలుగేళ్ల కాలంలో ఈ మధ్య బుడగడ్లపాలెంలో హార్బర్ ప్రకటించినప్పటికి కూడా ఇంతవరకు శంకుస్థాపన చేసే పరిస్థితి కూడా లేదు మరి ఈ ఊరికి ఏమైనా ఎమ్మెల్యేలు కానీ పనితీరు ఎలా ఉందంటే ఎప్పుడైనా మన ఊరు గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే గురళీకరణ్ కుమార్ కానీ వచ్చి ఏమైనా సమస్యలు కానీ తెలుసుకోవడం కానీ ఏమైనా జరిగింది అంతవరకు ఇప్పుడు మన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ అనే పేరు కూడా ఈ మత్స్యకారు ఈ డి మత్ర గ్రామ పంచాయతీలో కూడా ఎవరికైనా తెలియదు అతను గెలిచి నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ ఊరు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు అంటే ఈ ఊరు ఇంతవరకు రాలేదని అంటే ఈ ఊరిలో ఒక్క సమస్య కూడా లేనట్టా అన్ని సమస్యలు తీరిపోయినట్టేనా పోనీ అంతెందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి గడప గడపకు కార్యక్రమం కిందైనా సరే మా ఊరు వచ్చే వచ్చిన సందర్భం కూడా లేదు మా పక్క పంచాయతీ చూస్తే భగీరథపురం కానీ బడివనపేట పంచాయతీ గ్రామాలకు వచ్చిన వచ్చారు కానీ మా పంచాయతీ వరకు వచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యలు అడిగినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఏమీ తెలియని వాళ్ళు అంటావా పోనీ ఏమి గ్రామస్తులు ఏమైనా ఆయనకి ఎదురు చెప్పలేకపోతున్నారంటావు తెలి తెలియట్లేదని అనుకోకండి ప్రజలందరూ గమనిస్తున్నారు అందరికీ తెలుసు నెక్స్ట్ ఎలక్షన్లో అయితే దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఊర్లో ఇంతవరకు ఈ మత్స్యకారు మత్స్యకారు గ్రామాల్లో వలస కష్టాలతో పాటు ఈ మధ్యనే త్రాగునీటికి కూడా దాహం కేకలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి మా గ్రామ మా గ్రామానికి అవనుకొని వైశాఖి భయోమేరైన హ్యాచరీ ఉంది ఆ హ్యాచరీ హ్యాచరీ కట్టి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొల్యూషన్ అంటే ఆ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే కలుషితమైన వాటర్ కానీ కెమికల్స్ కానీ అన్నీ సముద్రంలోకి విడిచిపెట్టడం జరుగుతుంది దానివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమై కలుషితమైపోయి ఈ కలుషితమైపోయాయని మానవోటి నుంచి చెప్పడం లేదు ఇది ఎప్పుడో రెండు వేల పదహారులో ఆర్డబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం త్రాగునీటి పదహారు బో ఇరవై ఐదు శాంపిల్స్ కలెక్ట్ చేయగా పదహారు బోర్ల నీళ్లు కలుషితం అయిపోయాయని ఆర్డబ్ల్యూసీ ఒక నివేదిక ఇచ్చింది అలాగే రెండు వేల ఇరవై రెండులో తాజాగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కూడా ఆర్డబ్ల్యూఎస్కి శాంపిల్స్ పంపించారు ఒక ఇరవై దాంట్లో కూడా ఒక పది నుంచి పన్నెండు వరకు శా బోర్ బోర్ శాంపిల్స్ అనేవి పాడైపోవడం జరిగింది వాటికి రెడ్ మార్క్ కూడా వేయడం జరిగింది కానీ గ్రామంలో త్రాగునీరు త్రాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడున్న సమస్యలకు కానీ ఏమైనా అధికారులు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా వచ్చి ఏదైనా సమస్య కోసం అయినా కొనుక్కున్నారా పోనీ ఈ సమస్యకి ఈ త్రాగునీరు పరిస్థితి ఎలాగొంది పోనీ మీకు బోర్లు వేద్దాము ఈ బోర్లు మంచివా చెడువా ఎలాంటివైనా ఈ గవర్నమెంట్ నుండి ఏదైనా ఆదాయం అనుకుని ఎప్పుడైనా అన్నారు పోనీ లేదండి ఎప్పుడూ లేదండి మేము చాలాసార్లు సచివాలయంలోనూ నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలాసార్లు ఈ వాటర్ సమస్య మీదే ఊర్లో ఇలాగ పదహారు బోర్లకి రెడ్ మార్క్ వేయడం జరిగింది సార్ ఇలాగా మా ఊర్లో కనీసం త్రాగడానికి కూడా వాటర్ లేదని ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించడం జరిగింది ఈ వాటర్ వలన ఇలాంటి పొల్యూషన్ అయింది అంటున్నావు కదా పోనీ ఈ అనారోగ్యాలు ఏ విధంగా బాధపడుతున్నారో అనారోగ్యాలు ఏమైనా వచ్చినట్లు ఏమైనా ఉన్నాయా పోనీ చాలా మంది అండి ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి చాలామంది తీవ్రమైన అనారోగ్యాలు గురవుతున్నాడు ఈ మధ్యన అంటే అనేక రో అనేక రోగాలు థైరాయిడ్ అని లివర్ సమస్యలని మామూలు కిడ్నీ సమస్యలని చాలా మోకాళ్ళ నొప్పులని చాలా చాలా ప్రాబ్లమ్స్తో గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు ఒకప్పుడు ఉద్దానం ప్రాంతమే చాలా సమస్యలతో ఉన్నది అంటున్నారు ఇప్పుడు మన ఊరు గ్రామం కూడా ఇలా సమస్యలతో పడుతుందని మీరేమంటారు దాని గురించి తప్పకుండా ఇది మరో ఉద్దానంలో తయారయ్యే పరిస్థితి కూడా ఉందండి కనిపిస్తుంది మాకు అర్థమవుతుంది ఎందుకంటే మేము కూడా మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి మరో ఉద్దానంగా తయారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మరి ఇక్కడ కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసే సందర్భాలుగా సందర్భాలు కూడా వచ్చే ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా ఉంది దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే మా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా సురక్షితమైన త్రాగునీటిని అందించాలని కోరుకుంటున్నాం మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం వలన వచ్చే ప్రభుత్వం కానీ కింద ఉన్న ప్రభుత్వం కానీ ఏమైనా ఈ ఈ మన గ్రామ సమస్యలు కానీ ఎప్పుడైనా తెలుసుకోగలిగి ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితులైనా ఏవైనా ఎదుర్కోడానికి ఎప్పుడైనా ముందుకు అప్పుడు ఎవరైనా వచ్చారంటే ఒకటి రెండు సందర్భాల్లో వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి కానీ ఇంతవరకు మా ఇప్పుడు మా గ్రామ సర్పంచ్ గారు ఎప్పుడు ప పద్నాలుగు పదిహేను సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటూ ఉంటారండి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు కానీ ఈ వాటర్ సమస్య ఉందని తెలుసు కూడా సరే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఆ గ్రామ సర్పంచ్ కూడా ఎంపీటీసీలో ఎంపీటీసీలు ఈ వార్డు మెంబర్లు కూడా ఇదే గ్రామంలోనే నివసిస్తున్నారు ఇదే వాటర్ తాగుతున్నారు వాళ్ళకి ఈ ఈ పరిస్థితి గురించి అర్థం అవ్వడం లేదా ఎప్పటికైనా మీ తీరు మార్చుకొని ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీల దగ్గర మీరు వాళ్ళ వాళ్ళకి భజనలు చేయకుండా వాళ్ళు ఇచ్చే తాయిలాలు పుచ్చుకోకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి మంచినీళ్ళు అందించే దిశగా అడుగులు వేస్తారని కోరుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని నీ ఉద్దేశం రానున్న రోజుల్లో అయితే జనసేన ప్రభుత్వం వస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు ఎలా అనుకుంటున్నాం జనసేన వస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది అంట ప్రజలు ఎలా అంటే ఇప్పుడు అంటే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక కమిటీలు అనేది వేస్తున్నారు మత్స్యకారులు వేట నిషేధ సమయంలో వేట నిషేధ సమయంలో కానీ తుఫాను హెచ్చరిక సమయంలో కానీ రోజుకు ఐదు వందలు ఇచ్చే రోజు రోజు అంటే రోజు ఐదు వందలు ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మత్స్యకార విద్యా విద్యా విభాగం అని స్టార్ట్ చేయడం జరిగింది ఏదైనా సరే మత్స్యకారుల తరఫున న్యాయం జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను